ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయునుగాక. సంఖ్యాకాండము 6:26. సహోదరి సహోదరులారా, యెహోవా తన ప్రజలకు బలముననుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము అని. ప్రియులారా, ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొనునో ఆయన వానిని పూర్ణ శాంతిగల వానిగా కాపాడును. ఏలయనగా అతడు ఆయన యందు విశ్వాసముంచి ఉన్నాడు. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను? నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. జన సమూహముతో పండగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవుచున్నది. నా ప్రాణమా, నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేల తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇకను నేను ఆయనను స్తుతించెదను అని. సహోదరి సహోదరులారా, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చియు చింతపడకుడి. గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు గనుక నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ యందు విశ్వాసముంచి ఓర్పుతో కనిపెట్టుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మా మనస్సు నీ మీద ఆనుకొని ఉండులాగున కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.